वेलकम टू वायरल वीडियोस। वायरल वीडियोस की स्वागतम सुस्वागतम। बी विठलाचार्य सिनी दर्शकुलु असल सिनी दर्शकुलु अनेकना जानपद ब्रह्म अनडं करेक्टेमो। दर्शकुनिगा निर्मातगा तेलुगु तमिळ कन्नड भाषल्लो 70 चित्रालनु रूपोंदिंचारु विठलाचार्य। विठलाचार्य व्यक्तिगत विषयानिकोस्ते ईन जनवरी 28న 1920లో కర్ణాటకలోని ఉడిపిలో జన్మించారు। కొంతకాలం సర్కస్ కంపెనీలో జంతువుల ఆలనా పాలన చూశారు। అక్కడ పనిచేసిన నేపథ్యమో లేకపోతే అక్కడ తెలుసుకున్న టెక్నిక్సో తెలియదు, కానీ ఎన్నో అద్భుతమైన జానపద చిత్రాలకు దర్శకత్వం వహించారు। ఇప్పుడంటే మనం బాహుబలి, మగతీర, ఈగా అని చెప్పుకుంటున్నాం। ఇప్పుడు టెక్నాలజీ చాలా ఎక్కువ, అప్పటి పరిమితమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఆయన చేసిన విన్యాసాలు ప్రతిభ అసామాన్యమైనది। చాలా కొద్ది ఖర్చుతోనే ఆయన కనులకింపైన జానపద కళాఖండాలను రూపొందించారు। 1942లో ఆయన చిత్రరంగ ప్రవేశం చేశారు। నిర్మాతగా డి శంకర్ సింగ్ తో కలిసి దాదాపు 18 చిత్రాలను తీశారు। ఇక మహాత్మా పిక్చర్స్ పతాకంపై చాలా వరకు సాంఘిక చిత్రాలనే నిర్మించారు। ఇక తొలిసారిగా తెలుగులో 1953లో షావుకార్ జానకి ప్రధాన పాత్ర పోషించిన కన్యాదానం చిత్రానికి దర్శకత్వం వహించారు। తరువాత తెలుగులో నిర్మాతగా దర్శకునిగా రాణించి జయకేతను ఎగరవేశారు। ఈయన దర్శకత్వం వహించిన ఎన్నో పౌరాణిక సాంఘిక చిత్రాల్లో ఎన్టీఆర్ నటించినవే చాలా ఉన్నాయి। ఈయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో 15 చిత్రాలు ఎన్టీ రామారావు నటించారు। అందులో 5 చిత్రాలు స్వయంగా విఠలాచార్యే నిర్మించారు కూడా। ఇంకా ఆయన సినీ కెరీర్ లోని కొన్ని ముఖ్య విషయాల గురించి ఖచ్చితంగా మనం మాట్లాడాలి, ఎందుకంటే ఎన్టీ రామారావు, కాంతారావు ఇద్దరికి మాస్ ఫాలోయింగ్ తెచ్చిందే అసలు విఠలాచార్య। వీటిలో ఆయన తీసిన సినిమాల్లో నటీనటులే కాదు, పక్షులు జంతువులు కూడా చాలా వరకు పాత్రధారులని చెప్పొచ్చు। ట్రిక్ వర్క్స్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి, లాజిక్ అక్కర్లేదు, అదెందుకు జరిగింది అని అడగక్కర్లేదు, ఏమి అక్కర్లేదు, ప్రేక్షకుల్ని ఆహ్లాదపరచడం, ఎంటర్టైన్మెంట్ ఒక్కటే ముఖ్యం, ఇది కమర్షియల్ ఆర్ట్। మన ప్రేక్షకులు క్లాస్ సినిమాల కంటే మాస్ చిత్రాలనే ఎక్కువ చూస్తారు అని ఆ రోజుల్లోనే ఆయన కనిపెట్టేశారు। అందుకే మాస్ సినిమాలకే ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు, వాటినే తీశారు। తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ లాభం పొందాలి అనేదే విఠలాచార్య లాజిక్. ఇదే విషయాన్ని ఇండస్ట్రీలో అందరికీ చెప్పేవారు। అసలు సినిమా ఇండస్ట్రీలో పొదుపు ఎలా చేయాలి అన్న దానికి సంబంధించి ఒక దారి మార్గం చూపించిన వ్యక్తి కూడా విఠలాచార్యే। ఇప్పుడంటే కోట్ల రూపాయలు ఖరీదు పెట్టి సెట్లు వేస్తున్నాం, కానీ ఒక పెద్ద మందిరం సెట్ వేస్తే దాన్నే రకరకాల సెట్లుగా మార్చేసేవారు। అంతఃపురం రాజుగారి రహస్య మందిరం, విలనిల్లు, ఇంకొక రాజుగారిల్లు అన్ని ఒకే ఒక సెట్ లో ఇమిడిపోయే విధంగా, సామాన్య జనానికి కనికట్టు అర్థం కాని విధంగా, సినిమాలోనే లీనమైపోయే విధంగా ప్రేక్షకుల్ని మాయ చేసేసేవారు। అలాగే కేవలం సెట్ల విషయంలోనే కాదు, కాస్ట్యూమ్స్, ఆభరణాలు ప్రతి సినిమాకి మార్చవలసిన అవసరం లేదు, ముఖ్య పాత్రకి తప్ప అన్న సూత్రాన్ని పాటించేవారు। ఒకవేళ నటీనటుల కాల్ షీట్లు గల్లంతైతే వాళ్లని చిలకలుగానో కోతులుగానో మార్చేయడం ఆయనకే చెల్లింది అని నటుడు కాంతారావు చాలా ఇంటర్వ్యూల్లో చాలా సందర్భాల్లో చెప్పేవారు। దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆయన ఒక ప్రొడ్యూసర్ కి కూడా డబ్బు వేస్ట్ అవ్వకుండా ఎంత ప్రాధాన్యతనిస్తారు అనేది। ఇక విఠలాచార్య టెక్నీషియన్లకి నటు నటులకి తానిస్తానన్న పారితోషికాన్ని విభజించి ప్రతి నెల 1వ తేదీ గల్లా చిన్న పెద్ద అందరికీ చెక్కులు ఇచ్చేసేవారు। ఏదొచ్చినా రాకపోయినా విఠలాచార్య గారి చెక్ వచ్చేస్తుంది అని ఆర్టిస్టులకు కూడా నమ్మకం ఉండేది। అలాగే నటీనటులకి కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయడంలో కూడా ఆయనే నెంబర్ వన్ అని చెప్పొచ్చు। వేషాల కోసం ఆఫీసులకు వెళితే సాధారణంగా డైరెక్టర్లు, నిర్మాతలు వాళ్ళని చూసేవారు కాదు, కేవలం మేనేజర్ అడ్రస్ తీసుకుని పంపించేస్తారు, కానీ విఠలాచార్య అలా కాదు, వచ్చిన ప్రతి వాళ్ళని తన గదిలోకి పిలిపించుకుని కూర్చోపెట్టి మాట్లాడి పంపించేవారు। అసలు ఈ విధానం ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి? అందుకే ఆయన మహాదర్శకులు. అసలు స్క్రిప్ట్ ముందే రాయించుకుని, షెడ్యూల్స్ వేసుకుని, అనుకున్న టైంకి షూటింగ్ పూర్తి చేసి సినిమాని విడుదల చేయడం విఠలాచార్య గారికే చెల్లింది। ఇలాంటి అరుదైన విషయాల్ని అమలు పరచడం ఒక్క విఠలాచార్య గారికి, అదేనండి జానపద బ్రహ్మకి సాధ్యమైందంటే అతిశయోక్తి కాదు। ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం ప్రస్తావించాలి. నెమ్మది నెమ్మదిగా జానపద చిత్రాలకి ఆదరణ తగ్గుతోందన్న ఆలోచనలో అక్కినేని నాగేశ్వరరావు
బీదల పాటలు అనే సినిమాని తీశారు. తన టెక్నీషియన్లందరినీ మార్చి నటీ నటుల్ని మార్చి మంచి క్వాలిటీతో చిత్రం రావాలని కష్టపడి తీశారు. కానీ చాలా భిన్నంగా తీశారు. సినిమా బాగానే ఉంది అని ప్రశంసించారు. కానీ డబ్బులే రాలేదు. అందరూ విఠలాచార్య సినిమా ఇలా ఉందేంటి అన్నారు. నా పేరు కాకుండా ఇంకొకరి పేరు వేసుంటే బాగా నడిచేదేమో అని వ్యాఖ్యానించారు విఠలాచార్య. ఏది అలవాటు చేస్తే ఆ ధోరణిలో వెళ్లడమే మంచిది అన్నదానికి నిలువెత్తు నిదర్శనం విఠలాచార్య. ఇంకా విఠలాచార్య దర్శకత్వం వహించిన అద్భుత కళాఖండాల్లో మచ్చుకి కొన్ని తెలుసుకుందాం. కన్యాదానం, పెళ్లి మీద పెళ్లి, కనకదుర్గ పూజా మహిమ, బందిపోటు, అగ్గిబరాట, చిక్కడు దొరకడు, నిన్నే పెళ్లాడత, భలే మొగుడు, ఆలీబాబా 40 దొంగలు, లక్ష్మీ కటాక్షం, విజయం మనదే, రాజకోట రహస్యం, జగన్మోహిని, గంధర్వ కన్య, మదన మంజరి, ఈ అద్భుత కళాఖండాలన్నిటికీ ఆయనే దర్శకత్వం వహించారు. జానపద బ్రహ్మ విఠలాచార్య వ్యక్తిగత విషయానికొస్తే ఆయనకి భార్య, 4 కుమారులు, అలాగే 4 కుమార్తెలు ఉన్నారు. మే 28, 1999లో 80 ఏళ్ల వయసులో మద్రాసులోని తన స్వగృహంలో విఠలాచార్య కన్ను మూశారు. ఆనాడు విఠలాచార్య వేసిన బీజమే ఈరోజు మనం చూస్తున్న బాహుబలి, ఈగ, మగధీర లాంటి సినిమాలకి స్ఫూర్తి అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఎంటర్టైన్మెంట్, మరింత ఫన్, వైరల్ వీడియోస్.